స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి సెంటిమెంటల్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలంటారు కదా మరి ఈ ట్రేడర్ని కానీ ఇన్వెస్టర్ని కానీ మూడింటి మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళని 100% సక్సెస్ చేస్తుందా స్టాక్ మార్కెట్లో ఎంతవరకు నిలబడుతుంది 100% సక్సెస్ అవుతారు సూపర్ 100% సక్సెస్ అవుతారు ఎందుకంటే చెప్తానండి ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్ మనం ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్న డేటు 20th మనం ఇంటర్వ్యూ చేస్తున్న డేటు జూలై 20th 2023. అవును సార్. పోయినసారి నేను అనిల్ సింగాల్ గారితో ఇంటర్వ్యూ చేశా, లాస్ట్ డిసెంబర్లో ఇట్నే ఇంటర్వ్యూ చేశా, 1 ఇయర్ బ్యాక్ చేశా ఇంటర్వ్యూ. 18,300 ఉన్నప్పుడు అనిల్ సింగాల్ గారు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మార్కెట్ క్రాష్ అయిపోతుంది అనిల్ సింగాల్ గారు అన్న. ఓహ్ ఈజ్ ఇట్ మార్కెట్ క్రాష్ అవుతుందా అన్నారు సార్. 100% ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాష్. మీరు చెప్తే నంబర్ అనిల్ సింగాల్ గారు స్ట్రైట్ అవే ఇప్పుడున్న 18,300 నుంచి స్ట్రైట్ అవే 15,800కి వస్తుందని చెప్పా. ఓ ఏం సార్ అంత క్రాష్ అన్నాడు. అక్కడ ఆగుతుందా అన్నాడు. అక్కడ మంచి భయం ఛాన్స్ అన్నాడు. మళ్ళా చెప్తున్నాను అనిల్ సింగా గారు నాది 2022లో మార్కెట్టు ఎరగబడుతుందా తిరగబడుతుందా అనో వీడియో వచ్చింది 23లో బిగినింగ్లో మాది. ఓకే థంబ్నెయిల్ వచ్చింది. దాంట్లో చెప్పారు మార్కెట్ క్రాష్ అవుతుంటే అయితే ఇప్పుడు 15,800 దగ్గర మంచి భయం ఛాన్స్ అన్నాడు. లేదన్న అదేంటండి అన్నాడు. అక్కడ నుంచి టెక్నికల్ బౌన్స్ అవుతుంది ఓవర్సోల్డ్కి వచ్చి మళ్ళీ డబుల్ బాటం చేయాలి, మేబీ 15,200 ఆ లెవెల్కి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ బౌన్సే మార్కెట్లో వేస్తుందని చెప్పాను. కావాలంటే ఆ వీడియో క్లిప్ కూడా చెప్తాను, మీరు పెట్టండి దాంట్లో. ఆ క్లిప్ కూడా ఎడిట్ చేసి పెట్టమనండి. ఎలా చెప్పగలిగాను? బికాస్ ఆఫ్ టెక్నాలజీస్. ఇప్పుడు కూడా చెప్తున్నాను మార్కెట్ బుల్ ఫేజ్లో ఉంది కదా. 20,100 నుంచి 20,400 మధ్యలో కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ దగ్గర పెట్టుకోవాలి, కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ డబుల్ టాప్ చేసి మార్కెట్ ఖచ్చితంగా కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇవాళ మనం రికమెండ్ చేస్తాం, ఇవాళ మనం మాట్లాడుతున్న డేటు జూలై 20th 2023. అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది మార్కెట్, లిటిల్ బిట్ కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు వెళ్ళిపో ఎక్కడ అందేది చెప్పలేదు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కరెక్షన్ అనుకుంటాం మనం, ఏదో లిటిల్ బిట్ కరెక్షన్ వస్తుంది అనుకుంటాం. ప్రతి ఒక్కరు మార్కెట్లో ఏంటంటే ఆ లిటిల్ బిట్ కరెక్షనే రావచ్చు, లేకపోతే ఆమెనే ఇరికిస్తూ వెళ్ళిపోతుండొచ్చు. ఎన్లిస్ట్ అనే వాళ్ళు ఎప్పుడు చదువుతారంటే కంప్లీట్ బేర్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత చదువుతారు. అక్కడ వీడు ఎగ్జిట్ అవ్వలేడు. ఏంటంటే 1,000 రూపాయల మీద కొన్న స్టాకు బేర్ మార్కెట్ ఎండ్ అయ్యింది అని వీళ్ళు చెప్పేసరికి 600 ఉంటుంది. వీళ్ళు ఎగ్జిట్ అవ్వలేరు. అదే టెక్నాలజీస్లో ఎక్స్పర్ట్ అయితే ఏం చేస్తాడు, ఒక పీక్లో ఎగ్జాక్ట్ హైలో ఎవడు అమ్మలేడు, ఎగ్జాక్ట్ లోలు ఎవడు కొనలేడు. ఎగ్జాక్ట్ హైకి 10 రూపాయలు అటు ఇటుగా ఎగ్జిట్ అయిపోతాడు. అందువల్ల దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఎగ్జిట్. ఇక్కడ నుంచి ఏ స్టాక్ ఆ స్టాకు స్లోగా కొంత అమ్ముకొని మళ్ళీ కరెక్ట్ అయితే కొనాలి. ఇది ఇప్పుడు ఏ మార్కెట్ ఎంటర్ అవ్వాల్సిన టైం కాదు. మార్కెట్ ఎంటర్ అవ్వాల్సిన టైం ఇది టైం కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్లోగా ఆల్రెడీ కొనవాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళాలి. 4-5 తారీఖు లోపల వెళ్ళిపోవాలి. ఒక కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ కరెక్షన్ ఏంటి ఎంతవరకు వెళ్తుంది చూసుకోవాలి. మీ సజెషన్ ఏంటి సార్? నేనైతే ఎగ్జిట్ అవ్వమని చెబుతున్నాను. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను, కొంచెం ఎగ్జిట్ అయిపోతుండాలి. సో నేను చెప్తాను 20,100 నుంచి 20,400 మధ్యలో మీకు అక్కడ సస్టైన్ అవ్వదు. సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అక్కడ డబుల్ టాప్ చేస్తుంది, అక్కడ పడుతూ లేస్తూ డబుల్ టాప్ చేసి అక్కడి నుంచి లిటిల్ బిట్ కరెక్షన్ స్టార్ట్ అవ్వాలి. హౌకెనేసి బికాస్ ఆఫ్ టెక్నాలజీ నాలెడ్జ్. టెక్నాలజీస్ నాలెడ్జ్ లేకుండా ఎలా చెప్పగలను? అందులో మీరు కావాలంటే పోయినసారి నాది చెప్పిన ఈ వీడియోలు ఉన్నాయి, మీరు అది పెట్టుకోండి. నేను చెప్పినటువంటి వీడియోని తీసుకెళ్ళి ఇన్సైడ్ బాక్స్లో పెట్టండి. ఆ బాక్స్ కూడా అనిల్ సింగర్ గారు నేను చేసిన ఇంటర్వ్యూ. హౌ ఒక ఫండమెంటాలసిస్ బేస్ చేసి నువ్వు ఎగ్జిట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పాయింట్ అనేది ఐడెంటిఫై చేయలేవు. ఫండమెంటాలసిస్ బేస్ చేసుకొని స్ట్రాంగ్ కంపెనీ అని చెబుతాం, ఎకానమీ బాగుందని చెబుతాం, ఇంకోటి చెబుతాం, కానీ ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్లు చెప్పలేము. ఇంకోటి చాలా గమ్మత్ విషయం చెప్తాను మేడం గారు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి సార్. బేర్ మార్కెట్కు ఒకవేళ ఎంటర్ అవుతే మార్కెట్లో, అంటే ఇప్పుడు ఎంటర్ అవుతాయి నేను చెప్పట్లేదు, నేను అసలు ఇప్పుడు ఎక్కడ లెవెల్స్ వెళ్తాయి కూడా నేను తర్వాత చెప్తాను ఇంకో వీడియోలో, అసలు ఎంత దూరం వెళ్తాయి కూడా మార్కెట్లు చెప్తాను వేరే వీడియోలో. ఇప్పుడు మామూలు చెప్తాంటే బేర్ మార్కెట్ గురించి చాలా డౌ ఒక మాట చెప్తాడు, బ్లూ చిప్ స్టాక్స్ కూడా కమ్ డౌన్ టు ఎర్త్ అంటాడు, డిస్ట్రక్షన్ సెల్లింగ్ ఉంటుంది అంటాడు.
అందువల్ల ఆ సెంటిమెంట్ అంటాం అది. ఒక బేర్ ట్రెండ్లోకి వెళ్ళిపోయినప్పుడు సెంటిమెంట్ బ్యాడ్ అయినప్పుడు ఫండమెంటల్స్ పనిచేయవయా, ఫండమెంటల్స్ ఏ లేవు. అర్థం వచ్చిన వాళ్ళు బాధ అవతలు నవ్వుతారు. అది రిలయన్స్ అని లేదు, కోటక్ మహీంద్రా బ్యాంక్ అని లేదు, ఐసిఐసి బ్యాంక్ అని లేదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండదు, గ్రీన్ ఎనర్జీ ఏం ఉండదు, ఏం పట్టించుకోరు. ఆదాని లేదు, రిలయన్స్ లేదు, మొత్తాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. అందువల్ల అవన్నీ ఐడెంటిఫై చేయడం ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై టెక్నాలజీస్ అంతే. అందువల్ల మీకు టెక్నాలజీస్ ఇంపార్టెంట్, ఫండమెంటల్స్ ఇంపార్టెంట్, సెంటిమెంట్ ఇండికేటర్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంటే. ఒకదాని నుంచి ఒకదానికి మనం లోతుగా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఈ మూడు మీద గ్రిప్ ఉన్నవాడు డెఫినెట్గా అది ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కదాన్నో నమ్ముకుంటాం అనేది చాలా తప్పిదం. మూడు అనాలిసిస్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దే విల్ గెట్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. ప్లస్ వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఒకటి ఉండాలి, మినిమం ఐక్యూ లెవెల్స్ ఉండాలండి. స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు మరీ అసలు మట్టగిలు అంటాం చూసావా, మట్టగిలు అనేవాళ్ళు సక్సెస్ ఫ్లూగా ఏదైనా ఎవడో ఏదైనా చదివితే పోనీ మళ్ళీ వాళ్ళు ఫ్లూకనే పోతాయి. నీకు అర్థమైందా? అంతేగాని మినిమం ఐక్యూ లెవెల్స్ ఉండాలి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి, అర్థమైందండి. ప్రాపర్ కోచింగ్ ఉండాలి, ప్రాపర్ ప్రాక్టీస్ ఉండాలి. ఇవన్నీ లేకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఆడేవాడో చెప్పాడు 5 ఏళ్ళు పెడితే 5 కోట్లైనవి, అర్థమైందా? నేను చెప్తున్నాను గొప్ప స్ట్రాటజీ, పోతే అర్థమైందా 300, వస్తే 3000. ఈ చెత్తవి చూసి వచ్చి చేతులు కాల్చుకుంటే పోతుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పటం కాదు, సెబీ రిపోర్టే చెప్పిందిగా 90% ఈ మధ్యకాలంలో లాస్ అయ్యారు. ఎందుకు లాస్ అయ్యారు? 90% లాస్ అయ్యారండి ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్లో. ఈ బుల్ ఫేజ్ రావటం ఇప్పుడు ఇప్పుడు పెరగటానికి ముందు 90% ఎందుకు కోల్పోయారంటే ఇదే కారణం. అందువల్ల మూడింటి మీద అనాలిసిస్ మీద అవగాహన ఉండి నీకంటే ఒక సొంత నిర్ణయం తీసుకోగలగాలి. నువ్వంటే ఐడెంటిఫై చేయాలి అవతల వాడు చెప్పింది నిజమా కాదా. ఇప్పుడు లారెస్ ల్యాబ్ ఉంది, నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడు, అంటే పేరు ఆడట్లేదు కాబట్టి అతన్ని నేనేమి ఇది చేయట్లేదు. ఎవరో చెప్పారు లారెస్ ల్యాబ్ కొనమని, 600 మీద కొన్నాడు. ఇవాళ ఎక్కడుంది లారెస్? 60 లక్షలు పెట్టాడు. ఇవాళ ఎక్కడుంది? అసలు అతను నా దగ్గర కోచింగ్ అయిపోయిన తర్వాత టెక్నాలజీ చార్ట్ లారెస్ ల్యాబ్ పెట్టి ఇప్పుడు చెప్పు వాడు అవతల రికమెండ్ చేస్తాడు, ఇప్పుడైతే నువ్వు కొట్టావా అన్న. లారెస్ ల్యాబ్ ఇప్పుడు నా దగ్గర కోచింగ్ అయిపోయింది కదా, నువ్వు లారెస్ ల్యాబ్ కొన్నావు కదా 600 చిల్లర దగ్గర, 600 దగ్గర కొన్నావు కదా, ఇప్పుడైతే కొంటావని చాటు పెట్టాను, కొనండి అన్నాడు. అందులో వేగ్గా మార్కెట్లోకి వచ్చిన దానికి అక్కడ అక్కడ ఏదో 4 పదాలు విని, అక్కడ ఏదో 4 వీడియోలు చూసి నేను మార్కెట్లో 10 ఏళ్ళు ఉన్నాను అనుకుంటూ వచ్చేదానికి సబ్జెక్ట్ మీద ఒక సిస్టమేటిక్గా లెర్న్ చేసి సిస్టమేటిక్గా నేర్చుకొని ఒక పద్ధతిగా ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళకి 100 రెట్లు తేడా ఉంటుందండి. ఇది వాస్తవం అండి. రైట్ సార్, థ్యాంక్ యూ.